మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల్లో వేడుకల్లో ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. చిన్నశంకరంపేట ప్రధాన రహదారిలో ర్యాలీ కొనసాగింది. 175 మీటర్ల త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం దేశభక్తి భావాన్ని పెంపొందించింది. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చౌరస్తా వద్ద త్రివర్ణ పతాకం జెండా ఊపి 175 మీటర్ల పొడవున్న జాతీయ జెండాను ప్రారంభించారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర భారత పోరాటంలో మహనీయుల త్యాగాలు మరవలేని అని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను, వారి భావాలను ప్రతి విద్యార్థికి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణలో స్వాతంత్ర పోరాట అమరుల త్యాగాలు గుర్తు చేసుకునేందుకు 75వ వజ్రోత్సవాలను ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని, ఇంటింటికి ఉచితంగా జెండాలను పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరికి దేశభక్తిని పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నామని ఆమె అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో వజ్రోత్సవాలను కూడా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో మంది త్యాగతనుల ఫలితంగా స్వాతంత్ర స్వేచ్ఛాగాలులను ఈ రోజు భారతదేశం పిలుస్తా ఉంది. బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి గాంచిన ఎంతో మంది త్యాగదండలందరినీ కూడా మేము ఈ సంవత్సరం మొత్తం గుర్తు చేసుకుంటా ఉంటాం. వారి త్యాగాల ఫలితమే, వారి ప్రాణ త్యాగాల ఫలితమే, వారి అహింస మార్గంలో చేసిన పోరాట ఫలితమే ఈ రోజు స్వేచ్ఛాగాలులు మన భారతదేశంలో పిలుచుకోవడమే కాకుండా ప్రపంచంలోనే మరి ఉన్నతమైన దేశంగా, మరి అత్యంత ప్రతిష్టాత్మక దేశంగా, అన్ని మతాలకు అన్ని కులాలకు అణవాయితీగా ఉన్న దేశంగా కీర్తించబడుతున్న భారతదేశం, ఏ దేశమైనా ఎందుకాలినా కూడగా నీ జాతి భూమి బాధని చూపడానికి తల్లి భూమి బాధని అధిష్టంగా మా భారత మాతను పొగుడుకుంటూ యావత్ రాష్ట్రంలో కూడా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. మా ఉత్సాహంగా మా పిల్లలందరూ, మా స్టూడెంట్స్, మా విద్యార్థులు, విద్యార్థులు, మా స్కూల్ టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా దీనిలో మిళితమై స్వేచ్ఛాగాలు పీలుస్తున్న భారత మాతకు మరి వందనాలు సమర్పిస్తూ ఈ ర్యాలీలను చేస్తా ఉన్నారు. అందరికీ కూడా భారతదేశ పౌరులకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మా అక్క చెల్లెల కన్నదమ్ములకు, పిల్లలందరికీ కూడా వజ్రోత్సవ 75వ స్వతంత్ర సందర్భంగా, నిండిన సందర్భంగా వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై.